తెలంగాణలో లోక్సభ ఎన్నికల సమరం పోటాపోటీగా జరుగుతోంది. ఎన్నికల్లో విజయం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు? లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రుణమాఫీపై తెలంగాణలో ప్రస్తుతం డైలాగ్ వార్ నడుస్తోంది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ దుకాణం మూసివేస్తారా అంటూ గులాబీ పార్టీ నేతలకు ప్రతి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలను గెలుచుకోవడానికి పక్కా ప్రణాళిక తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంతకీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఎవరికి? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకా, రాష్ట్రంలో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకా, ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్కా? ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తాజాగా మైండ్ గేమ్ మొదలెట్టారు. కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను అంటే కాంగ్రెస్లో ఎంట్రీ ఇవ్వడానికి 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమకాలంలోనూ ఆయన అనేక ఎత్తుగడలు వేశారు, వ్యూహాలు పన్నారు. అంతిమంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత సాధించారు. వరుసగా 2 దఫాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 4 నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని గులాబీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఏ రాజకీయ పార్టీకైనా గెలుపోటములు సహజం. ఇందుకు భారత రాష్ట్ర సమితి కూడా మినహాయింపు కాదు. అయితే పులిమీద పుట్రలా గులాబీ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోవడం ప్రారంభమైంది. వెళ్తున్న వారు కూడా చిన్నా చితకా నాయకులు కారు. బీఆర్ఎస్ సర్కారులో పెద్ద పెద్ద పదవులు అనుభవించినవారు. కె కేశవరావు, కడియం శ్రీహరి లాంటి హేమ హేమీలు ఈ జాబితాలో ఉన్నారు. గులాబీ పార్టీ నుంచి వలసలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గేట్లు తెరిచామంటూ ఓపెన్గా గులాబీ పార్టీ నేతలకు ఆహ్వానం పలికారు. ఇంకేముంది, బీఆర్ఎస్ నుంచి వలసలు జోరందుకున్నాయి. కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వలసలకు బ్రేక్ పడలేదు. వెళ్తూ వెళ్తూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై ఎడాపెడా విమర్శలు చేయడం కూడా మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో టికెట్లిస్తామన్న గులాబీ పార్టీ నాయకులు చాలామంది ముందుకు రాలేదు. ఎన్నికల ఖర్చు కూడా పార్టీయే భరిస్తుందని భరోసా ఇచ్చినా నేతలు ఆసక్తి చూపలేదు. కడియం కావ్య లాంటి వారు చివరి క్షణంలో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేశారు. గులాబీ పార్టీ తన సుదీర్ఘ చరిత్రలో ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కొని ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే భారత రాష్ట్ర సమితి ఉనికి ప్రశ్నార్థకం కానుందా అనే అనుమానాలు తలెత్తాయి. సొంత పార్టీ ఇంత గడ్డు పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీతో టచ్లో ఉన్నారంటూ హల్చల్ చేశారు. తాము అంటే బీఆర్ఎస్లో చేరతారని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఈ మేరకు కాంగ్రెస్కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు తనకు ఫోన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే తానే ఇప్పుడే వద్దంటూ సదరు కాంగ్రెస్ నాయకుణ్ణి వారించినట్లు కేసీఆర్ వెల్లడించారు. కథ అక్కడితో ఆగలేదు. ఏడాదిలోగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని జోషన్ చెప్పారు కేసీఆర్. పనిలో పనిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై కొట్టి భారతీయ జనతా పార్టీలో చేరతారని మరో సంచలన వ్యాఖ్య చేశారు. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్టులు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది.
అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఇవనికి ఎవడు బీటీము ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం. ఇదిలా ఉంటే కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను పిలిస్తే కాంగ్రెస్ లోకి రావడానికి 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చేసే కుట్రలను కేసీఆర్ మానుకోవాలన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసిన నల్గొండ భువనగిరిలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు కోమటిరెడ్డి. తండ్రి కొడుకు అలా ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతాడో తెలియదు. జైలకు ఏదో పోతారంటే మీరు వేరే తిని అనుకున్నారు. జైలకు ఎప్పుడు పోతారో తెలియదు. ఆడ బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ల మీద యాత్ర చేసిన కేసీఆర్ కు నల్గొండ భువనగిరి సీట్ లో డిపాజిట్ రాదు. వాడు మాట్లాడతారు పనికిరాని వాడు ఇంకోటి ఉన్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డిని. వాడు ఫ్లోర్ లీడర్ అంటే ప్రజల సమస్యల మీద బీజేపీని గెలిపామని చెప్పాలి. మననే ముఖ్యమంత్రి గారు చెప్పిన 15 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన. సుదీర్ఘ కాలం తర్వాత 4 నెలల కిందట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గులాబీ పార్టీ పరాజయానికి అనేక కారణాలున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే కీలక అంశాన్ని కేసీఆర్ సర్కార్ తుంగలో తొక్కిందని తెలంగాణ సమాజం ఒక అభిప్రాయానికి వచ్చింది. పరీక్షలు నిర్వహించడంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యాన్ని కూడా ప్రజలు గమనించారు. నిరుద్యోగులకు కొలువులు కల్పించడంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వచ్చిన కాంగ్రెస్ కు జై కొట్టారు తెలంగాణ ప్రజలు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7 ఏళ్లలోగా పడిపోతుందన్న కేసీఆర్ వ్యాఖ్యను కాంగ్రెస్ వర్గాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత వచ్చిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ కాంగ్రెస్ నాయకుడు సిద్దంగా లేరన్నది వాస్తవం. ప్రభుత్వం కూలిపోతే తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియనంత అమాయకులు కారు కాంగ్రెస్ నాయకులు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ను జనంలో బద్నాం చేయడానికి కరువును ఆయుధంగా చేసుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ వస్తూ వస్తూనే రాష్ట్రంలో కరువును తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కరువును ఆయుధంగా చేసుకుని కేసీఆర్ తమ ప్రభుత్వంపై దాడి చేయడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చలికాలంలో అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే ఆగస్టు సంక్షోభం అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తావనకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో వచ్చిన ఆగస్టు సంక్షోభం ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ఆగస్టు సంక్షోభం వస్తుందన్న సంకేతాలిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏవైనా సొంత పార్టీని చక్కదిద్దుకోవడం మానేసి అధికార పక్షంపై కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.